సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంపీడీఓ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు అధికారులతో జాతీయ సమీక్షిత వజ్రోత్సవాల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ జాతీయ సమీక్షిత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భోజనం చేసిన తర్వాతనే అందరు మళ్ళీ ఎవరి వెహికల్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆ మండలం ఆ బాకి ఏరియాలో వెహికల్స్ పెట్టుకొని ఏఎంసి దగ్గర గ్యాదర్ అయితే సరిపోతుంది. ఏఎంసి దగ్గర ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడనే ముగిద్దామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారి అద్భుతం కావడానికి ఎంత ఆకలితోటి అందులోనే ఊపులో పడే ఇట్లా ప్రతి రోజు మనకు ఒక విగ్రహం చూస్తాం బస్తిపోదక అని పేరు ప్రభాకర్ గారు హుస్నాబాద్ ప్రాంతం మొదటి గొప్ప గడ్డ బ్రహ్మాండమైన గడ్డ ఎప్పుడైనా కానీ ఏదైనా ఉద్యోగం మొదలైందంటే మన కడకలు మొదలైంది కట్టెలు మొదలైంది అస్మార్థులు మొదలైంది అట్లే తెలంగాణ నాకు సమైక్యమైన దానికి కూడా ఈ కడకలేదు. టెన్ ఓ క్లాక్ అందరూ కూడా మార్కెట్ యార్డ్లో కలుసుకుంటాం. మనం పార్కింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ప్రతి మండలం నుంచి కూడా మహిళా సంఘాల తరఫు నుంచి 2000 అదేవిధంగా మరి గౌరవ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు ఎంపీడీసీలు డైరెక్టర్లు సింగిల్ రోడ్ అధ్యక్షులు సింగిల్ రోడ్ డైరెక్టర్లు అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్లు ఏఎంసీ అధ్యక్షులు అదే కాకుండా రైతు సమన్వయ సమితికి సంబంధించిన గ్రామీణ ప్రాంతంలో కూడా ఉన్న అధ్యక్షులు వారి మెంబర్లందరూ కూడా ప్రధానమంత్రి ఒక్కొక్క గ్రామంలో కూడా ఉన్నారు. వారందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలి. ఇదే కాకుండా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కానివ్వండి వారందరూ కూడా మన హుస్నాబాద్ నియోజకవర్గం సంబంధించిన వరకు అందరు కూడా తప్పకుండా రావాలి. ఒకవేళ రాకపోతే వాళ్ళకి లీవ్ ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. చూసినట్టే గడ్డ ఇస్తాయి కదా భయపడింది. వాటి అందరు కూడా చెప్పండి. మీరు కూడా దయచేసి టీచర్స్ కూడా ఇంక్లూడింగ్ టీచర్స్ ఎవ్రీబడీ షుడ్ కమ్ బికాస్ ఇది నా ఒక్కరిది కాదు. లేకపోతే ఏదో ఒక పాలిటిక్స్